రిటైలింగ్ షాప్ వాళ్ళకి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో ఏంటంటే ఒక ట్రెడిషనల్ డిస్ట్రిబ్యూటర్ అదేండి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే క్యాష్ హ్యాండ్లింగ్ కానీ పేమెంట్స్కి సంబంధించిన చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. అవన్నిటికి మేము సాల్వ్ చేస్తూ ఈ యొక్క ప్లాట్ఫామ్ను బిల్డ్ చేస్తూ వైజాగ్ స్టార్ట్అప్ నాస్కమ్ 10,000 స్టార్ట్అప్ వేర్ హౌస్ నుంచి ఆపరేట్ చేస్తున్నాం మేము. దీనికి మేము Taxify.com యాప్ ప్లస్ వెబ్సైట్ కూడా పనిచేస్తుంది. Taxify.com లో ప్రో అకౌంట్ అని ఒక రిటైల్లో ఒక ప్రో అకౌంట్ అని ఉంటుంది. ఇది ప్రో అకౌంట్ తీసుకుంటే 1 ఇయర్ వరకు టోటల్లీ వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ టోటల్లీ ఫ్రీ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ పేమెంట్స్కి వచ్చిన వాళ్ళకి అన్ని ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు నుంచి అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ షిప్పింగ్ అనేది వాళ్ళకి డోర్ స్టెప్ డెలివరీ ఉంటుంది వాళ్ళకి, దట్ టు విత్ 7 డేస్ రిటర్న్ పాలసీ. ఇంకొకటి ఏంటంటే ఒక ట్రెడిషనల్ రిటైలర్స్ ఏం చేస్తారంటే 1 or 2 months, 3-4 months ఒకేసారి స్టాక్ కొనుక్కొని దాన్ని స్టాక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయవలసి ఉంటుంది. మా దాంట్లో ఏంటంటే స్మాల్ స్మాల్ అమౌంట్స్తో 10,000, 20,000, 5,000 ప్రొడక్ట్స్ని కూడా వాళ్ళు అమౌంట్ బ్లాక్ చేసుకోకుండా, క్యాపిటల్ బ్లాక్ చేయక లేకుండా కూడా వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు దీనికి రిటైలర్స్ దగ్గర నుంచి మేము ఎటువంటి ఛార్జు లేదు. మేము డైరెక్ట్గా ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ డైరెక్ట్గా రిటైలర్కి మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా ఈ ప్రొడక్ట్ వీళ్ళకి రావడం వల్ల అతి తక్కువ ప్రైస్ దీనికి వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్కి వీళ్ళకి కస్టమ్ ప్రొడక్ట్స్, వాళ్ళకి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి కస్టమ్ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి చేయడానికి వెసులుబాటు ఉంటుంది దీంట్లో. మీకు లాభం